నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ నువ్వే నా ప్రాణం, పార్ట్ 6. రచించిన వారు బృందాగారు. ఇక కథలకు వెళ్తే, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఏమో, మీరు అలా మాట్లాడితే ఏడుపొచ్చింది అంది కళ్ళు తుడుచుకుంటూ. సరే, వర్క్లో డౌట్స్ ఉన్నప్పుడు నా దగ్గరకు రావచ్చుగా, అలా పెండింగ్లో పెడితే ఎలా అన్నాడు. మీరు నా మీద కోపంగా ఉన్నారు కదా, అడిగితే చెప్తానో లేదో అని అంది తల వంచుకుని. యష్ ఆమె వైపు కోపంగా చూస్తూ, వర్క్ని వర్క్గానే చూస్తా నేను, ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచించకుండా డౌట్స్ ఉంటే అడుగు పద అన్నాడు ముందు కదులుతూ. సరే అని అతనితో పాటే లోపలికి వెళ్ళింది. తన సిస్టర్ ముందు కూర్చొని వర్క్ అంతా దగ్గరుండి చేయించాడు ఈవినింగ్ వరకు. ఇలా 3 రోజులు మామూలు టైంలో తనతో మాట్లాడకపోయినా వర్క్ విషయంలో ఆఫీస్ తర్వాత కూడా హెల్ప్ చేస్తూ పెండింగ్ వర్క్ అంతా ఫినిష్ చేయించాడు. మీరు చెప్తుంటే ఎంత కష్టంగా ఉంది అయినా ఈజీగా అనిపిస్తుంది అంది అతని వైపు చూసి నవ్వుతూ. సరే పద, ఆకలిస్తుంది, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని లేచాడు. డిన్నర్ చేసి అర్జున్, యష్ వాళ్ళు వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిపోయారు. మార్నింగ్ 6 త్వరగానే ఆఫీస్కొచ్చింది. శుక్రవారం కావడంతో గుడికి వెళ్ళి వచ్చింది. చాలా పద్ధతిగా ముద్దుగా కనిపిస్తున్న తనని యష్ డోర్కి ఆనుకుని నిలబడి అలాగే చూస్తుండిపోయాడు. అప్పుడే వచ్చిన రూహి యష్ 6ని చూడడం చూసి ఒళ్ళంతా మండిపోయింది. యష్ కొద్దిసేపటికి క్యాంటీన్లోకి వెళ్ళగా తన వెనకే వెళ్ళి యష్ చేపట్టి క్యాంటీన్ బ్యాక్ సైడ్కి లాక్కెళ్ళింది. ఏ రూహి, ఏమైంది ఇలా లాక్కొచ్చావు అని చిరాకుగా చేయి వదిలించుకుని అన్నాడు. ఈ మధ్య ఎప్పుడు చూసినా ఆ ఆరాధ్య పక్కనే కనిపిస్తున్నావు. నీకు తన మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది అని మన ప్రాజెక్ట్లో చాలామంది అంటుంటే విన్నాను. 1 ఇయర్ నుండి నీ వెంట పడుతున్నాను, అయినా నాకు ఓకే చెప్పలేదు. నాలో లేనిది దానిలో ఏముంది అంది కోపంగా. రూహి, ప్లీజ్ స్టాప్ హియర్, ఈ విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు అని వెళ్ళబోయాడు యష్. స్టాప్ యష్, నాకు నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే అని గట్టిగా అరిచింది రూహి. అప్పుడే క్యాంటీన్కి వచ్చిన వర్ష 6కి ఆ మాటలు వినిపించడంతో వెనక్కి వెళ్ళి షాకింగ్గా చూస్తుండిపోయారు. చెప్పు యష్, నాకంటే ఆరాధ్య అంత అందంగా ఉంటుందా? దాని అందం మీద మోస్తూ దాని వెంట తిరుగుతున్నావా? అది అమాయకంగా నటించి నిన్ను బుట్టల వేసుకుంది అని రూహి అరుస్తూ ఉంటే కోపంతో చెంప చెల్లుమనిపించాడు యష్. రూహి, ఆరాధ్య గురించి తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. తనంటే నాకు మోజు కాదు, తను నా ప్రాణం, నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను తనని. ఇంకోసారి తప్పుగా మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నీ మీద ఉద్దేశం లేదని నీకెప్పుడో చెప్పాను, ఇంకా నీ పద్ధతి మార్చుకోకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రూహి చెంప మీద చేయి వేసుకుని యష్ వైపే ఉక్రోషంగా చూస్తూ ఉండిపోయింది. యష్ మాటలు విన్న 6 మౌనంగా వచ్చి క్యాంటీన్లో కూర్చుంది. యష్కి నేనంటే అంత ప్రేమనా? రూహి అంతగా వెంటపడుతున్నా తను నన్నే కోరుకుంటున్నాడా? మరి నాకెందుకు ఒక్కసారి కూడా ప్రేమిస్తున్నా అని చెప్పలేదో? ఇప్పుడు నేనేం చేయాలి? అసలేం అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ తలపట్టుకుని కూర్చుంది. వర్ష కూడా 6 తనంతట తానే యష్పై ఫీలింగ్స్ని రియలైజ్ అవ్వాలని ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపటికి జ్యూస్ తాగి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆఫీస్ లోపలికి వెళ్ళాక రూహి యష్ల మధ్య జరిగింది మొత్తం అర్జున్కి చెప్పింది వర్ష. అర్జున్ ఆశ్చర్యపోతూ, ఆ రూహి యష్ని అంత ఈజీగా వదిలిపెట్టదు, ఇప్పటికైనా 6 యష్ని అర్థం చేసుకుని దగ్గరైతే బావుండు అన్నాడు అర్జున్ నిట్టూరుస్తూ. ఏమో చూద్దాం ఏం జరుగుతుందో అంది వర్ష. సాయంత్రం యష్ అర్జున్ ఆఫీస్ నుండి బయటికి రావడం చూసి ఫాస్ట్గా గేట్ దగ్గరికి వచ్చి నిలబడింది 6. యష్ బైక్ మీద వస్తూ, ఏంటి ఇక్కడ నిలబడ్డావు, నీ స్కూటీ ఏది అని అడిగాడు. అది మళ్ళీ పంచరైంది, నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేయవా? చిన్నపిల్లల మొహం పెట్టి అడిగింది. తను అలా అడిగేసరికి కాదనలేక, సరే రా ఎక్కు అని తను ఎక్కాక బైక్ స్టార్ట్ చేశాడు. వాళ్ళిద్దరిని చూసి, ఏ వర్ష, ఈరోజు కూడా నువ్వే దాని బైక్ పంచర్ చేశావా అని అడిగాడు అర్జున్. లేదు, అదే చేసుకుంది అని వర్ష అనగానే అర్జున్ షాకింగ్గా తన వైపు చూశాడు. ఓహో, అయితే మనం అనుకున్నది త్వరలోనే వర్కౌట్ అయ్యేలా ఉంది అని నవ్వుతూ బైక్ స్టార్ట్ చేశాడు. యష్ ఫ్లాట్ దగ్గర కాకుండా మధ్యలో బైక్ ఆపడంతో పక్కనే ఉన్న పార్క్ని చూసి కంగారుగా తన వైపు చూసింది 6. టెన్షన్ పడకు, లంచ్ చేయలేదు కదా, ఆకలిగా ఉంది, ఇక్కడ తినేసి వెళ్దాంరా అన్నాడు. పక్కనే ఉన్న దోశల బండి చూసి, ఇక్కడనా, బాగానే ఉంటుందా అని అడిగింది. చాలా బాగుంటుంది అని 2 దోశలు ఆర్డర్ చేసి 1 6కి ఇచ్చాడు. నిలబడి తినడం, అందులోనూ ఇలా రోడ్డు మీద తినడం అలవాటు లేక ఇబ్బందిగా చూస్తుంది 6. ఏంటి అలా చూస్తున్నావు, బాగుంది తిను అన్నాడు తింటూ. నాకు ఇలా తినడం అలవాటు లేదండి అంది.
నాతో ఉంటే ఇవన్నీ అలవాటు చేసుకోవాల్సిందే. తిను అనేసరికి దోశ కారం పొడిలో ముంచుకొని నోట్లో పెట్టుకుంది. ఆ కారానికి దెబ్బకి కళ్ళలో నీళ్లు వచ్చాయి. మొహమంతా ఎర్రగా మారగా అమ్మ కారం అంటూ అరుస్తూ ఉంటే యేష్ కంగారుగా ప్లేట్ పక్కన పెట్టి వాటర్ తాగించాడు. అయినా సరే మంట తగ్గక చేతితో గాలి ఊదుతుంటే కొంచెం షుగర్ అడిగి నోట్లో వేశాడు. కొద్దిసేపటికి మంట తగ్గి యేష్ వైపు చూసింది. తనని చూస్తూ నిలబడ్డాడు. ఇంత కారం ఏంటండి బాబోయ్, ఎలా తింటున్నారు మీరు, చుక్కలు కనిపించాయి అంది. దేవుడా, దీన్ని ఇలా చేసావేంటయ్యా, నా దారిలోకి తెచ్చుకునేసరికి ఇంకెన్ని చుక్కలు చూపిస్తుందో అని మనసులోని అనుకుని ఇడ్లీ తీసుకుని చట్నీ మాత్రమే పెట్టుకుని తిను అని చేతికి ఇచ్చాడు. ఆరు భయంగానే ఇడ్లీ నోట్లో పెట్టుకుంది. కొంచెం బెటర్గా అనిపించడంతో తినేసి పక్కనే ఉన్న పార్క్ని చూస్తూ ఉంది. యష్ బిల్ పే చేసి వెళ్దామా అన్నాడు దగ్గరికి వచ్చి. ఒకసారి పార్కుకు వెళ్దామా అంది ఆరు. ఇప్పుడు వద్దులే, ఈ టైంలో ఈ పార్క్ వేరేలా ఉంటుంది, నువ్వు అనుకునేలా ఉండదు అన్నాడు. వేరేలా అంటే ఎలా అంది అతన్ని చూస్తూ. అబ్బా, అన్నీ నీకు క్లియర్గా చెప్పాలి అంటే కష్టం, కానీ పద ఫ్లాట్కి వెళ్దాం అన్నాడు. మీకు నన్ను తీసుకువెళ్ళని ఇష్టం లేదు కదా, నేను అడిగానని బాగా ఫోర్స్ కొడుతున్నారు అంది అలిగినట్లుగా మొహం పెట్టి. ఇప్పుడేంటి, నువ్వు పార్క్ చూడాలి అంతే కదా, సరే పద, లోపలికి వెళ్ళాక మొత్తం చూడకుండా బయటకొచ్చావో అప్పుడు చెప్తా నీ పని అన్నాడు. నేనేం అలా అనలేండి, పదండి అంది. సరే పద అని యష్ నవ్వుతూ లోపలికి నడుస్తుంటే అనుమానంగా చూస్తూ అతనితో పాటు లోపలికి కదిలింది. పార్క్ పెద్దగా ఉంది, పిల్లలు పెద్దలతో కోలాహలంగా ఉంది. పిల్లల అల్లరిని చూసి ఆరు కూడా చిన్న పిల్లల కేరింతలు కొడుతుంటే యష్ తనని చూస్తున్నాడు. అప్పటికే చీకటి పడడంతో పార్క్ అంతా దీపాల వెలుగులో వెలిగిపోతుంది. అంతా చూస్తూ ముందుకు కదిలేసరికి జనాలు పెద్దగా లేరు, చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా ఉన్న వాళ్ళంతా లవర్స్. ఆరు వాళ్ళ వైపు విచిత్రంగా చూస్తూ నడుస్తుంటే యష్కి ఇంటి నుండి ఫోన్ రావడంతో ఆగి మాట్లాడుతూ ఉన్నాడు. ఫోన్ పెట్టేసి పక్కకి చూసేసరికి ఆరు లేదు. కొంచెం దూరంలో ఒక చెట్ల పొద దగ్గరికి వెళ్తూ కనిపించింది. ఆ పొద కదులుతూ ఉండడం చూసి ఈ పిచ్చిది ఏం చేస్తుందో ఏంటో అని కంగారుగా తన దగ్గరికి పరిగెత్తాడు. కానీ యష్ వెళ్లేలోపే ఆ పొద పక్కకి జరిపి చూసింది. యష్ తల పట్టుకుని అలాగే నిలబడ్డాడు. అక్కడ రొమాన్స్లో మునిగిపోయిన లవర్స్ని చూసి ఆరు గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుని పక్కకు వచ్చేసింది. దెబ్బకి ఆ లవర్స్ బెదిరిపోయి అక్కడి నుండి పారిపోయారు. కాసేపటికి షాక్ నుండి తేరుకున్న ఆరు గుండెల మీద చేయి వేసుకుని యష్ వైపు తిరిగింది. యష్ బెంచ్ మీద కూర్చుని పొట్ట పట్టుకుని నవ్వుతూ ఉన్నాడు. ఆరు కోపంగా చూస్తూ ఉంది. నేను వద్దు అంటే విన్నావా, అయినా ఆ చెట్ల దగ్గరికి ఎందుకు వెళ్ళావు, నాకేం తెలుసు వాళ్ళు అక్కడ ఉంటారని. పొద కదులుతూ ఉంటే ఏ జంతువో పామో ఉందేమో, పిల్లలు ఇటువైపు వస్తే ప్రమాదం కదా అని చూసా అంది. ఎవరూ ఇటువైపు రారు, ఇక్కడ లవర్స్ మాత్రమే ఉంటారు అన్నాడు నవ్వుతూ. మరి నన్నెందుకు తీసుకొచ్చారు ఇక్కడికి అంది. నువ్వేగా వద్దు వద్దు అంటే పార్క్ చూడాలి అని పట్టుబట్టావు, అందుకే కొన్ని చెప్పినప్పుడు వినాలి, ఇంకా ముందుకు వెళ్దామా అన్నాడు అల్లరిగా. అమ్మో వద్దులే, ఇక్కడ ఇంత భయంకరంగా ఉంటే ఇంకా ముందెలా ఉంటుందో, త్వరగా ఇక్కడి నుండి వెళ్దాం పదా అని తల కొట్టుకుంటూ వెనక్కి తిరిగి ఫాస్ట్గా బయటకు వచ్చింది. యష్ నవ్వుతూ వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు. పార్క్ దగ్గర ఆపేసరికి దిగి అలాగే చూస్తూ నిలబడింది. ఏంటి అన్నాడు కళ్ళగరిస్తూ. వర్ష ఇంకా రాలేదు, చీకటిగా ఉంది కదా, నాకు ఒంటరిగా ఉండాలంటే భయం అంది. అయితే ఇప్పుడేంటి, అప్పటి వరకు తోడుగా ఉండాలా అన్నాడు. అవును అన్నట్టుగా తల ఆడించింది. సరే పద అని బైక్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు. ఏం తీసుకురాను, కాఫీనా టీనా అని అడిగింది. ఒక బీరుంటే తీసుకురా అన్నాడు కొంటెగా. యష్ని కోపంగా చూస్తూ మూత తిప్పుకుని పక్కకి నిలబడింది. సోఫాలో కూర్చున్న యష్ ఆరు చేయి పట్టుకుని తన ఒళ్ళోకి లాక్కున్నాడు. అతను అలా చేస్తాడని ఊహించని ఆరు బెదురుగా చూస్తూ ఉండిపోయింది. చూడు మిస్ ఆరాధ్య, నేను నా ఫీలింగ్స్ చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను, నువ్వు ఇలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావనుకో నా మైండ్ దుబ్బి జరగకూడని అనర్థాలు జరిగిపోతాయి. సో నా దగ్గరున్నప్పుడు ఇలా మూత తిప్పడం లాంటివి అస్సలు చేయకు, అర్థమైందా? బాగా అర్థమైందండి, నా హార్ట్ బీట్ పెరిగి గుండె ఆగిపోయేలా ఉంది, ప్లీజ్ వదిలేయండి అంది. యష్ నవ్వుతూ ఆమె చేయిని వదిలేశాడు. గబుక్కున అతని ఒళ్ళో నుండి లేచి నిలబడింది. సరే మీరు టీవీ చూస్తూ ఉండండి, నేను వంట చేస్తాను అని టీవీ ఆన్ చేసి కిచెన్లోకి వెళ్ళింది. అంతలోని వర్ష లోపలికొస్తూ, హాయ్ యష్, ఇక్కడే ఉన్నావా అంది నవ్వుతూ. హా, మీ ఫ్రెండ్కి భయం వేస్తుంది అంటే తోడుగా ఉన్నా, నువ్వు వచ్చావుగా వెళ్తాయిక అంటూ లేచాడు. యష్ భోజనం రెడీ అయింది, తినేసి వెళ్ళండి
అంది ఆరు కిచెన్లో నుండి వచ్చి. నువ్వు పెట్టే పప్పు సాంబారు నా ఒంటికి పడవులే. మొన్న 3 రోజులు తిని తిని నా నాలుక చప్పబడింది. బిర్యానీ ఆర్డర్ చేసుకుంటాలి అంటూ వెళ్ళిపోయాడు. ఆరు మొహం మార్చుకుని చూస్తుంటే వాడికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. నువ్వేమో అసలు తినవు, అందుకే ఆర్డర్ చేసుకుని తింటానన్నాడు. నువ్వేం ఫీల్ అవ్వకు పదా, ఆకలి దంచేస్తుంది అంటూ తినడానికి కూర్చుంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు. వర్ష, నీకు నాన్ వెజ్ చేయడం వచ్చా? నేను కూడా నాన్ వెజ్ బాగా తింటాను, అర్జున్కి కూడా చాలా ఇష్టం, అందుకే నాన్ వెజ్ చేయడం మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అంది వర్ష. అలా అయితే నాకు నేర్పిస్తావా అంది ఆరు. వర్ష ఆశ్చర్యంగా చూసి, నువ్వు నాన్ వెజ్ తినవు కదా, మరి ఎవరి కోసం నేర్చుకోవాలి అనుకుంటున్నావు? నవ్వుతూ అడిగింది వర్ష. అంటే వెజ్ అన్నీ చేయడం వచ్చు, నాన్ వెజ్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది కదా అని అంతే అంది తడబడుతూ. వర్ష నవ్వుతూ ఆరు చేయి పట్టుకుని, నిజం చెప్పు, మా యష్ కోసమే నేర్చుకోవాలి అనుకుంటున్నావు కదా అంది. అంటే ఎందుకో నా చేతులతో చేసి పెట్టాలి అనిపించింది అంది మెల్లగా. ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకారు వాడికి దూరంగా ఉంటున్నావు అంది వర్ష. నాకేం ప్రేమ గీమ లేవు, జస్ట్ తనకి ఇష్టమని చేయాలి అనుకున్నాను, తనకి నచ్చినవి చేస్తే నాకు సంతోషంగా అనిపిస్తుంది అంది. ప్రేమ లేదు కానీ వాడి కోసం చేసి సంతోషిస్తుందట, అస్సలు బయటపడవు కదా అని వర్ష నవ్వుకొని, సరేలే నేర్పిస్తాను అంది. థ్యాంక్స్ వర్ష, రేపే చేస్తాను, యష్ని నువ్వే రమ్మని చెప్పు అంది సంతోషంగా. గాఢ నిద్రలో ఉన్న ఆరు యష్ అంటూ అరుస్తూ ఉలికిపడి నిద్రలో నుండి లేచి కూర్చుంది. గుండెల మీద చేయి వేసుకుని కంగారుగా అటు ఇటు చూసి, ఇలాంటి గల వచ్చిందేంటి, నా యష్కి ఏం కాలేదు కదా అని ఫోన్ తీసుకుంది. యష్కి వీడియో కాల్ చేయబోయి ఈ టైంలో చేస్తే ఏమనుకుంటాడో అని కొన్ని క్షణాలు ఆగి, ఏమని అనుకుని తనని చూస్తే గానీ నా టెన్షన్ పోదు అనుకుని వీడియో కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుండడంతో మేల్కొన్న యష్ కళ్ళు నులుముకుంటూ ఫోన్ తీసి చూశాడు. ఆరు నెంబర్ చూసి ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఇది ఏ టైంలో కాల్ చేస్తుంది, అది కూడా వీడియో కాల్ చేస్తుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హాయ్ డార్లింగ్, ఏ టైంలో చేశావు, కళ్ళకొచ్చానా, కొంటెగా అడిగాడు యష్. ఆరు కళ్ళలో నీళ్లు చూసి దిగ్గును లేచి కూర్చుని, ఏయ్ ఏమైంది, ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు కంగారుగా. మీకేదో అయినట్టు పీడకలు వచ్చింది, ఎంత భయం వేసిందో తెలుసా, స్పీడ్గా డ్రైవ్ చేయొద్దు అని ఎంత చెప్పినా అలానే చేస్తారు, మీకేమైనైతే నేనేం కావాలి అని వెక్కి వెక్కి ఏడుస్తున్న తనని చూసి చిన్నగా నవ్వుకున్నాడు యష్. ఏ పిచ్చి, నీకు కల వచ్చినట్టు నాకు ఏం కాలేదు, చూడు బానే ఉన్నాను అన్నాడు నవ్వుతూ. ఆరు కళ్ళు తుడుచుకుని, సరే బైక్ మీద ఓవర్ స్పీడ్లో వెళ్ళకండి జాగ్రత్త అంది. సరే మేడం, నేనింకా నీ కల్లోకి వచ్చి ఏమైనా చిలిపి పనులు చేశానేమో అనుకున్నా అన్నాడు అల్లరిగా. చాలండి ఇంకా బాయ్ అని ఫోన్ పెట్టేసి హాయిగా ఊపిరి తీసుకుంది ఆరు. యష్ నవ్వుకుంటూ ఆరు ఆలోచనలతో నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు వీకెండ్ కావడంతో దగ్గరుండి చికెన్ బిర్యానీ చేయడం నేర్పించింది వర్ష. ఆ స్మెల్ ఇష్టం లేకపోయినా మాస్క్ పెట్టుకుని చికెన్ని ముట్టుకోవడానికి పాటలు పడుతూ ఆరు బిర్యానీ చేస్తుంటే, పిచ్చిది వాడంటే ఎంత ప్రేమ లేకపోతే ఇలా కష్టపడి చేస్తుంది, కానీ ఆ విషయం దీనికి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అని మనసులోని అనుకుంది వర్ష. టేస్ట్ చూసి, ఫస్ట్ టైం అయినా సూపర్గా చేశావు, ప్రేమతో చేశావుగా, నీ ప్రేమంతా కనిపిస్తుంది ఈ టేస్ట్లో అంది వర్ష నవ్వుతూ. నిజంగా బాగుందా, యష్కి నచ్చుతుందా, మెరిసే కళ్ళతో అడిగింది ఆరు. మీ వాడొస్తాడుగా, తిన్నాక వాణ్ణే అడుగు, వాడు స్టార్ట్ అయ్యాడు, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది. సరే అని లోపలికి వెళ్ళింది ఆరు. వీళ్ళిద్దరి మధ్య నేనెందుకు, ఇద్దరిని ఒంటరిగా వదిలేస్తే వాడే ఎలాగోలా దాన్ని లైన్లో పెట్టుకుంటాడు అనుకుని రెడీ అవ్వడానికి వెళ్ళింది. ఫాస్ట్గా రెడీ అయ్యి ఆరుకి చెప్పకుండా బయటికి వచ్చేసరికి యష్ అప్పుడే బైక్ దిగి లోపలికి వస్తున్నాడు. వర్ష ఎక్కడికి వెళ్తున్నావు? అది ఆ షాపింగ్కి వెళ్తున్నాను, ఆరు లోపలుంది వెళ్ళు అని హడావుడిగా వెళ్ళింది వర్ష. యష్ లోపలికి వచ్చేసరికి ఆరు ఎక్కడా కనిపించలేదు. కిచెన్లో చూసి అక్కడా కూడా లేకపోవడంతో తన రూమ్ డోర్ తెరిచే ఉండడంతో డోర్ దగ్గరికి వచ్చి లోపల ఉన్న ఆరుని చూసి అలాగే నిలబడిపోయాడు. పర్పుల్ కలర్ స్కర్ట్ బ్లౌజ్ వేసుకుని సారీ లేకుండా కనిపించింది. వెనుక బ్లౌజ్ హుక్స్ అందక తిప్పలు పడుతున్న తనని చూసి యష్ తల విదిలించి పక్కకు తిరిగి నిలబడ్డాడు. ఓరిదేవుడో, ఇదేంటి ఇలా ఉంది, నా మైండ్ పూర్తిగా దుబ్బింది, ఇప్పుడు నన్ను చూస్తే పెద్ద గొడవే చేస్తుంది అని మనసులోని అనుకుంటూ బయటికి వెళ్ళబోయాడు. కానీ మనసు ఆగలేక మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. మొదటిసారి ఆరు నడుము
ఏ ఆచ్ఛాదన లేకుండా కనిపిస్తుంటే కన్నార్పకుండా గుండెల మీద చేయి పెట్టుకుని చూస్తూ అక్కడే డోర్కి ఆనుకున్నాడు. డోర్ కదిలిన సౌండ్కి వెనక్కి తిరిగిన ఆరు యష్ని చూసి నోరెళ్ళు పెట్టి అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆరాధ్య తన మనసులోని ప్రేమను యష్కి చెప్పేస్తుందా? ఇద్దరూ దగ్గరవుతారా? అద్భుతమైన కథనంతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.